మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడిచ్చిన మంచి సమయాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. దేవుడు మహాజ్ఞాని, మహావివేకి. ఆయన జ్ఞానము అపరిమితమైనది, మనము ఊహించడానికి కూడా సరిపోదు. మహాజ్ఞానం కలిగినటువంటి దేవుడు మన జీవితాల్లో ప్రభువుగా ఉన్నందుకు ప్రభువును స్తుతిస్తున్నాను. మరి దేవుని వాక్యంలోంచి కొన్ని తలంపులు మీ ముందుంచడానికి ఈ సమయంలో నేను ఆశపడుతూ ఉన్నాను. మొదటి కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో పౌలు మాట్లాడుతూ, మనమందరము జ్ఞానము గలవారమని ఎరుగుదుము, జ్ఞానము ఉప్పొంగజేయును గాని ప్రేమ క్షేమాభివృద్ధి కలుగుజేయును. ఈ లోకంలో జ్ఞానము సంపాదించుకోవడానికి, ధనము సంపాదించుకోవడానికి, పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడానికి మనుషులందరూ కూడా ప్రయాసపడటం మనం చూస్తూ ఉంటాం. ప్రేమ వీటన్నిటికంటే శ్రేష్టమైనదని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. అందుకే పౌలు అంటాడు 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో, మా అతిశయమేదనగా లౌకిక జ్ఞానమును అనుసరింపక దేవుడు అనుగ్రహించు పరిశుద్ధతతోనూ నిష్కాపట్యముతోనూ దేవుని కృపనే అనుసరించి లోకములో నడుచుకుంటమనియు, విశేషముగా మీ ఎడలను నడుచుకుంటమనియు మా మనస్సాక్షి సాక్ష్యమిచ్చుటయే అంటున్నాడు. మన మనస్సాక్షి ఏదైతే ఖచ్చితంగా సాక్ష్యమిస్తుందో అది సత్యం. మరి లోకంలో ప్రేమకు చాలామంది అర్థాలు చెప్తూ ఉంటారు. ఇదే ప్రేమ, అదే ప్రేమ అంటూ ఉంటారు. కొంతమంది నేను విన్నాను, మరి లవ్ ఈజ్ గాడ్ అని కూడా అంటూ ఉంటారు, ప్రేమే దేవుడు అంటూ ఉంటారు. కాదు, దేవుడు ప్రేమ స్వరూపి. ఈ లోకంలో ప్రేమను గనక మనం చూస్తే అన్ని ప్రేమలు దైవస్వరూపం కాదు. మరి అన్ని ప్రేమలు శ్రేష్టమైనవి, విలువైనవి కాదు. ఈ లౌకికమైనటువంటి ప్రేమ అశాశ్వతంగా కనపడుతోంది. అందుకే 1వ కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 8వ వచనంలో చూస్తున్నాం, ప్రేమ శాశ్వత కాలముండును. అంటే ప్రేమ ఎప్పుడు కూడా దేవుని ప్రేమ, అది స్థిరంగా శాశ్వతంగా ఉండేది దేవుని ప్రేమ. ఇక్కడ అంటున్నాడు, ప్రవచనములైనను నిరర్ధకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్ధకమగును. ఈ పరిస్థితిలో చూస్తే అన్నీ కూడా స్తంభించిపోయినటువంటి పరిస్థితి, కానీ దేవుని ప్రేమ శాశ్వతకాలం ఉంటుంది. మరి నేను ప్రేరేపించబడి మాటలు చెప్పడానికి కారణం ఏంటంటే, దేవుని రాకడ చాలా సమీపంగా ఉంది. మనకు కలిగినటువంటి విశ్వాసము, నిరీక్షణ, ప్రేమను మనం వదిలిపెట్టకూడదు. అదే రీతిగా ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 19వ వచనంలో మనం చూస్తాం, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకు తగిన శక్తి గలవారు కావాలని నేను ప్రార్థించుచున్నాను అంటున్నాడు. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తువులే ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం పదే పదే చెప్తూ ఉంది, ప్రేమ అన్నిటికంటే శాశ్వతమైనది, శ్రేష్టమైనది. ఏ ప్రేమ? దేవుని ప్రేమ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొలసీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో, వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. ప్రేమను గురించి ఎన్ని వచనాలు ఉన్నాయి కదా. అయితే ఈ వచనాలన్నీ కూడా మనకు తెలిసి ఉండొచ్చు, కానీ మన హృదయాలలో నిజమైన దేవుని ప్రేమను కలిగి ఉన్నామా లేదా అనేది మనము ఆలోచన చేసుకోవాలి. ఈ లోకపు నటన గతించిపోయేటువంటి దినం రాబోతుంది, కానీ దేవుని ప్రేమ శాశ్వత కాలముండును. ఆ నిజమైన శాశ్వతమైన ప్రేమను మనము ధరించుకోవడానికి మనము ప్రయాసపడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. మరి దేవుని వాక్యం చెప్తున్న రీతిగా, ఈ లోకంలో ఉన్న ధనము కంటే, జ్ఞానము కంటే, పేరు ప్రఖ్యాతుల కంటే, సమస్తము కంటే శ్రేష్టమైన దేవుని ప్రేమను కలిగి ఉండటానికి మనం ప్రయాసపడుతున్నామా, లేదా కొన్ని విషయాల్లో ఇదే ప్రేమ అని చెప్పి అక్కడే ఉండిపోతున్నామా? ఆలోచన చేద్దాం. నిజమైన దేవుని ప్రేమ అంటే ఏంటో ఎరిగి మనం ముందుకు కొనసాగాలని దేవుడిచ్చిన ఈ మాటలు, నా హృదయంలో పెట్టిన ఈ మాటలను మీతో పంచుకోవడానికి నేను ఆశపడుతున్నాను. బెరయలో ఉన్న సంఘము పౌలు చెప్తున్న మాటలు ఆ రీతిగా ఉన్నాయో లేదో అని లేఖనాలను పరిశీలించి అప్పుడు వారు నిశ్చయం చేసుకున్నారంట హృదయంలో. దేవుని వాక్యమును మన హృదయంలో నిలుపుకుంటే
ఏది స్వీకరించాలో, ఏది మనము మన హృదయాల్లోనికి తీసుకోవాలో మనమే నిశ్చయం చేసుకుని నిర్ణయం చేసుకుని మన హృదయాల్లోనికి అవి స్వీకరించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని రాకడ సమీపంగా ఉన్నటువంటి దినాల్లో కొంతమంది అనొచ్చు, అబ్బే ఇప్పుడప్పుడే రాకపోవచ్చు, ఏదేమైనా కూడా ఒకవేళ మనమే పరిస్థితులను బట్టి మన జీవితాన్ని ముగిస్తే మనము క్రీస్తు చెప్పినట్టుగా దేవుడు చెప్పినటువంటి రీతిలో మన హృదయము పరిపక్వతలోనికి వచ్చిందా, దేవుని వాక్యములో ఎదుగుతూ ఆ స్థాయిలో ఉందా లేదా అనేది మనం నిశ్చయం చేసుకోవాలి. కాబట్టి ఈ మాటలు, ఈ తలంపులు మరి మన హృదయాల్లో దేవుడు ఫలింపచేయునుగాక, ఆశీర్వదించునుగాక. ఆమేన్.